హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ అండి ఇది ఈ కథ పేరు నష్టమైన విద్య పట్టు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్ళీ శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ హాయిగా హంసతూలిక తల్పాన పడుకుని నిద్రపోవలసిన నీవు ఈ విధంగా ఉపాసకుడిలాగా ఎందుకు శ్రమ పడుతున్నావో నాకు తెలియదు ఉపాసనలు ఎల్లప్పుడూ ఫలించవు దానికి దృష్టాంతంగా ఒక విచిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ ఆరంభించాడు పూర్వం ఉజ్జయిని నగరాన్ని చంద్రప్రభుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు దేవస్వామి అనే బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు ఎంతో ధనికుడైన ఆ మంత్రికి చంద్రస్వామి అనే ఒక కొడుకు ఉండేవాడు వాడు చిన్నతనంలో సరిగానే చదువుకున్నాడు కానీ పెద్దవాడు అవుతూనే జూతంలో పడిపోయాడు అతనికి రాత్రింబగళ్ళు జూతం ఆడటం తప్ప ఇంకొక ఆలోచనే లేదు ఒకనాడు అతను ఒక వీధిని పోతుండగా ఒక జూతపు అంగడి కనిపించింది జోతగాళ్ళ సందడి విని చంద్రస్వామి ఆ అంగడిలో ప్రవేశించాడు నలుగురితో పాటు తాను కూడా జోదం ఆడసాగాడు దురదృష్టం వల్ల అతని దగ్గర ఉన్న డబ్బంతా పోవటమే కాక అతను మిగిలిన వాళ్లకు బాకీ పడ్డాడు కూడా వాళ్ళు సొమ్ము ఇవ్వమన్నారు అతనెవరో వారికి తెలియదు నేను మంత్రిగారి కొడుకును అంటే వాళ్ళు అంత తొందర చెయ్యరు కానీ ఆ మాట వాళ్లతో చెబితే తాను జోదం ఆడుతున్న సంగతి తండ్రికి తెలిసి తన పరువు తండ్రి పరువు కూడా పోతుందని చంద్రస్వామి ఏమి అనక అన్నింటికి తల ఒగ్గి ఊరుకున్నాడు జోదరులు చంద్రస్వామి మీద ఆగ్రహించి కర్రలతో మెత్తగా తన్నారు చంద్రస్వామి స్పృహ తప్పినట్టు పడిపోయాడు జోతపు అంగడివాడు రాత్రి దాకా చూశాడు పడిపోయిన చంద్రస్వామి కదలనే లేదు అతడు చచ్చిపోయి ఉంటాడని అంగడివాడికి భయం వేసింది వాడు అర్ధరాత్రి వేళ తన నౌకర్లను పిలిచి వీణ్ణి తెల్లవారే లోపుగా అడవిలో ఏ పాడు నుయ్యో చూసి పారేసి రండి అని చెప్పాడు నౌకర్లు చంద్రస్వామిని మోసుకుని చీకటిలో అరణ్యానికి వెళ్లారు ఎంత దూరం వెళ్ళినా వారికి పాడుపడిన గాని గొయ్యి కానీ కనపడలేదు బరువేమో అడుగడుగుకు హెచ్చుతున్నట్టు తోచింది ఈ శవాన్ని ఇంకా ఎంత దూరం మోస్తాం ఇక్కడెక్కడా నుయ్యి లేదు వీణ్ణి ఇక్కడే వదిలిపోయి మన యజమానితో నూతిలో పారేశామని చెప్పేద్దాం అని కూడ బలుక్కుని నౌకర్లు చంద్రస్వామిని అడుగులో ఒకచోట పడవేసి తిరిగి వెళ్ళిపోయారు వెంటనే చంద్రస్వామి లేచాడు కాని దెబ్బలతో అంతా నుజ్జు అయి ఉన్నది అతను బాధతో నడుచుకుంటూ తెల్లవారేసరికి ఒక యోగి ఉండే ఆశ్రమం చేరాడు యోగి అతన్ని చూడగానే రా నాయన శోషపోయినట్టున్నావు నీకు కావలసిన భోజనం ఇస్తాను రా అని ఆహ్వానించాడు నట్టనడువిలో ఉండే ఈ జడదారి తనకు కావలసిన భోజనం ఎలా పెడతాడా అని చంద్రస్వామి ఆశ్చర్యపడ్డాడు కానీ ఆ యోగి అనేక సిద్ధులు కలవాడు ఆయన ఒక శక్తిని ఆవాహన చేసి ఈ అతిథికి ఆతిథ్యం చెయ్యి అన్నాడు వెంటనే చంద్రస్వామి చుట్టూ ఒక బంగారుపు నగరం ప్రత్యక్షమయ్యింది అతని ఎదుట ఒక దివ్య భవనం కనిపించింది ఆ భవనంలో నుంచి అనేక మంది స్త్రీలు వచ్చి అయ్యా చేయండి అని చంద్రస్వామిని ఆహ్వానించారు అతను వారి వెంట వెళ్ళాడు వారు అతని చేత చక్కగా స్నానం చేయించి కట్టుకోవటానికి బట్టలు బట్టలిచ్చారు అతని శరీరానికి అగరు గంధం పూసారు తరువాత అతనికి దివ్యమైన భోజనం పెట్టారు భోజనం చేసేటప్పుడు ఒక దివ్యసుందరి వచ్చి అతని సరసనే కూర్చుని భోజనం చేసింది భోజనం చేసి అతను హంసతులిక తల్పం మీద పడుకుని నిద్రపోయాడు బడలిక తీరి నిద్ర లేచాక తాపీగా ఆ యువతిని గురించి విచారించుదామనుకున్నాడు కానీ అతను నిద్రలేచి చూసేసరికి ఎదురుగా యోగి ఉండే పర్ణశాల చుట్టూ అడవి మాత్రమే ఉన్నవి నగరం లేదు స్త్రీలు లేరు భవనాలు లేవు యోగి అతని దగ్గరికి వచ్చి ఏం నాయన ఆతిథ్యంలో ఏలోటు రాలేదు కదా నీకు అంతా సుఖంగా జరిగిందా అని అడిగాడు తమ దయ వల్ల అంతా సుఖంగానే జరిగింది కానీ నేను ఒక దివ్య సుందరిని చూశాను ఆమెతో పరిచయం చేసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు చంద్రస్వామి పిచ్చివాడా నీవు చూసినదంతా నిజమనుకున్నావా ఇది నా విద్యా ప్రభావం చేత సృష్టించిన భ్రమ మాత్రమే అన్నాడు యోగి నవ్వుతూ అయితే నా మీద దయ ఉంచి ఆ విద్యను నాకు కూడా దయచేయించండి మహానుభావ అని చంద్రస్వామి యోగిని వేడుకున్నాడు నాయన ఈ విద్య సులువుగా అబ్బేది కాదు దీనికోసం నీవు ప్రయత్నించలేవు దీనికోసం నీటిలో మునిగి జపం చేయాలి ఈ జపంలో ఉన్న సాధకుణ్ణి మాయ చుట్టేస్తుంది తాను మళ్లీ పుట్టినట్టు పెరిగి పెద్దవాడే పిల్లలను కనినట్టు భ్రమ కలుగుతుంది అదంతా నిజమేననుకుని వాడు తన సాధనను మర్చిపోతాడు అలా మరిచిపోకుండా ఎవడైతే ఇరవై నాలుగేళ్ల పాటు ఆ భ్రమ జీవితం గడిపి ఆ భ్రమలోనే అగ్ని ప్రవేశం చేస్తాడో అటువంటి సాధకుడు విద్యను సాధించి నీటి నుండి బయటకు వస్తాడు సామాన్యులకు ఈ విద్య సిద్ధించదు అన్నాడు చంద్రస్వామి ముండు పట్టు పట్టి అలా కాదు విద్య నేను సిద్ధింప చేసుకుంటాను మీరు అనుగ్రహించండి అన్నాడు నీకు విద్య సిద్ధించకపోతే నీ సాధన విఫలం కావటమే కాక తగని వాడికిచ్చినందుకు నేను సాధించిన విద్య కూడా నష్టమైపోతుంది సుమా అని యోగి చంద్రస్వామిని హెచ్చరించాడు తమకు ఎలాంటి నష్టము నేను కలగనివ్వను అన్నాడు చంద్రస్వామి యోగి అతని మాట తీసివేయలేక విద్యనివ్వడానికి నిశ్చయించుకుని సరే నీవు నీటిలో మునిగిన తరువాత అగ్ని ప్రవేశం చెయ్యవలసి వచ్చినప్పుడు నేను హెచ్చరిక చేస్తాను సంకోచించకుండా అగ్నిప్రవేశం చెయ్యి ఒకవేళ అది భ్రమేనన్న విషయం మర్చిపోతే నేను హెచ్చరించినప్పుడైనా జ్ఞప్తి తెచ్చుకో అన్నాడు అందుకు చంద్రస్వామి సరేనన్నాడు తర్వాత యోగి తాను స్నానం చేసి చంద్రస్వామి చేత స్నానం చేయించి మంత్రం ఉపదేశించి నీటిలో మునిగి కూర్చుని మంత్రం జపించమన్నాడు అంతా యోగి చెప్పినట్టే జరిగింది తాను ఒక బ్రాహ్మడి ఇంట పుట్టినట్టు చంద్రస్వామికి తోచింది తరువాత అతను పెరుగుతూ ఉపనయనం చేసుకుని విద్యాభ్యాసం సాగించాడు తరువాత అతనికి పెళ్ళయింది అతనికి పిల్లలు కలిగారు వారు పెరిగి పెద్దవారవుతున్నారు అతని జీవితం అన్ని విధాలా సుఖంగా వెళ్ళిపోతున్నది ఇంతలో చంద్రస్వామికి గురువు చేసిన హెచ్చరిక వినబడింది తాను విద్యాసిద్ధి కోసం జపం చేస్తున్న సంగతి స్ఫురణకు వచ్చింది ఇక అగ్ని ప్రవేశం చెయ్యాలి ఆ భ్రమలోనే అతను అగ్ని ప్రవేశానికి అంతా సిద్ధం చేశాడు కానీ అతని బంధువులు పెద్దలు భార్య బిడ్డలు చుట్టూ మోగి అయ్యయ్యో వద్దు వద్దు అని ఆక్రోశించసాగారు అతనికి భయం పుట్టింది నేను చచ్చిపోతే వీరంతా ఏమవుతారు అనుకున్నాడు యోగి అగ్ని ప్రవేశం చెయ్యమన్న మాట జ్ఞాపకం వచ్చింది ఆయన తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో అని సందేహం కలిగింది అయినా చంద్రస్వామి మనస్సు రాయి చేసుకుని అగ్నిలో ప్రవేశించాడు కానీ అగ్ని కాలలేదు చంద్రస్వామి నీటిలో లేచి నిలబడ్డాడు అతడికి భ్రమ అంతా వదిలిపోయింది ఒడ్డున నవ్వుతూ యోగి నిలబడి ఉన్నాడు చంద్రస్వామి యోగి వద్దకు వచ్చి నమస్కరించి స్వామి అంతా తమరు చెప్పిన ప్రకారమే చేశాను కానీ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్ని చల్లగా ఉందేం అని అడిగాడు నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు అగ్ని చల్లగా ఉండడమేమిటి ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యోగి నేను సరిగా తమరు చెయ్యమన్నట్టే చేశాను అన్నాడు చంద్రస్వామి నిజం ఇప్పుడే తెలుసుకుందాం అంటూ యోగి తన విద్యను ఆవాహన చేశాడు కానీ విద్య రాలేదు యోగి కంటనీరు పెట్టుకుంటూ నీకు విద్య రాకపోగా నాకు వచ్చినది కూడా పోయింది అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చంద్రస్వామి అంతా సరిగానే చేశాడు కదా అతనికి విద్య ఎందుకు రాలేదు గురువుకున్న విద్య కూడా ఎందుకు పోయింది ఈ సందేహం నాకు తీరలేదు తెలిసి కూడా నా సందేహం తీర్చకపోయావో నీ శిరస్సు పగిలిపోతుంది అన్నాడు నా చేత మాట్లాడించడానికి అడుగుతున్నావు కానీ ఇందులో సందేహానికి అవకాశం ఏమున్నది చంద్రస్వామి తన భ్రమను నిజమనుకుని అగ్నిలో దూకటానికి పస్తాయించాడు ఆ కారణం చేతనే అతనికి విద్య దక్కలేదు అపాత్రుడికి విద్య ఇచ్చిన కారణం చేత గురువుకుండిన విద్య కూడా నష్టమైపోయింది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ